అమ్మకు లోపల పెట్టుకో నేను ఎక్స్చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి సాయంత్రం పోయి పోతున్నా ఉంటున్నావు మరి పోతలే వెంటికి మరి లోపల పోయిన పెట్టబోతున్నావు అన్నీ వేసుకొని పోతున్నావా రోజు కోసారి పోయి చూసి మాట్లాడి చెప్తున్నావా చూసా పర్వాలేదమ్మ తినబుద్దా ఏం సమస్య ఉంది మర్మరాలు కేసీఆర్ కిట్టిచ్చిందా ఇంకా సౌలత్ ఉందా దవాఖాన ఇబ్బంది ఉందా మరి కరోనా ఉంది మాస్క్ తీయకుండా శాసనసభ్యులు ఎక్కడికక్కడ కూడా మా జిల్లా కలెక్టర్లు మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పూర్తి స్థాయిలో వారికి సహకారం అందించడం జరుగుతూ ఉంది ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ కూడా రెమిడిసివిర్ కొరత కానీ మందుల కొరత కానీ ఆక్సిజన్ కొరత లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం క్షణక్షణం కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మెదక్ జిల్లాలో ఇప్పుడే రివ్యూ చేశాం 219 రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి మెదక్ జిల్లా ఆసుపత్రిలో నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో తూప్రాన్లో ఉండేటువంటి కమ్యూనిటీతో కిరాణం సామాను తెచ్చుకుంటాం మీరు ఇప్పుడు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఒకరోజు బయటకు వస్తే ఒక వారం రోజులకు ఒక 5-6 రోజులకు సరిపోయే సామాన్ తీసుకొని మళ్ళీ 5 రోజుల దాకా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలి కానీ రోజు అందరూ అదే సమయంలో మార్కెట్కు రావడం వల్ల రద్దీ అవుతూ ఉంది అది కూడా అందరు ఎప్పుడు వస్తుండ్రు 8 to 9 వస్తున్నారు అందరు పొద్దున్నే 6 గంటలకు ఖాళీ 7 గంటలకు ఖాళీ 8 నుంచి 9 మాత్రం ఒకేసారి రావడం వల్ల మిమ్మల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు మీ కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది సమాజానికి ఇబ్బంది జరుగుతుంది సో ఇవాళ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సమాజంతో సహకరించడానికి ప్రభుత్వంతో సహకరించడానికి ఒక్కరోజు బయటకు వస్తే 5-6 రోజుల దాకా బయటకు రావద్దని మీకు చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాం 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ప్రభుత్వం రాష్ట్రంలో సరఫరా చేస్తూ ఉంది సో ఎలాంటి ఇబ్బంది లేకుండా శాయశక్తుల ఇవాళ మా వైద్యులు మా కలెక్టర్లు మా ఏఎన్ఎంలు స్టాఫ్ నర్సులు పారామెడికల్ సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు మరి ఇవాళ వాళ్ళు తమ ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేస్తూ ఉన్నారు ప్రజలు కూడా దయచేసి సహకారం అందించాలి ప్రజలు ఇవాళ లాక్డౌన్లో ఉదయం 6 నుంచి 10 వరకు రిలాక్సేషన్ ఇచ్చాం అందరూ బయలుదేరుతున్నారు రోజు రావద్దు కదా పేద ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి మీరు డబ్బు వృధా చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కరోనాకు ప్రపంచం మొత్తం ఒకటే మందు అది ప్రభుత్వ ఆసుపత్రి అయినా ప్రైవేట్ ఆసుపత్రి అయినా మందు మాత్రం ఒకటే ఉంటుంది ఈరోజు ఆ మందులన్నీ ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి
రాష్ట్రంలో ఇప్పటివరకు 3 నుంచి 4 లక్షల రెమిడిసివిర్ ఇంజెక్షన్లను ప్రభుత్వ దవాఖానలకు అందుబాటులో పెట్టడం జరిగింది. ఇలా రాష్ట్రంలో ఏ మార్మూల ఏరియా హాస్పిటల్ తాలూకా హాస్పిటల్ పైన అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. ఇట్లా కూడా రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. 3 చోట్ల కూడా ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ కూడా ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా 2 నుంచి 3 రోజుల స్టాక్ మెయింటైన్ చేస్తూ జాగృతలు తీసుకోవడం జరుగుతా ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా మరి మన కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వారికి కూడా రెమిడిసివిర్ కొరత లేకుండా ఆక్సిజన్ కొరత లేకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా సహకారం అందించడం జరుగుతా ఉంది.